పునర్విభజనకు పూర్వం మలకపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎల్బీనగర్ ప్రాంతాన్ని గడ్డియన్నార మున్సిపాలిటీ సరూర్నగర్ మండలంలోని రూరల్ భాగాన్ని కలిపి ఎల్బీనగర్ నియోజకవర్గంగా 2009 సంవత్సరంలో కొత్తగా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 2 సార్లు ఎన్నికలు జరగగా ఒకసారి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన సుధీర్ రెడ్డి, మరోసారి ప్రస్తుత తాజా ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య గెలుపొందడం జరిగింది. ఆర్ కృష్ణయ్య తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి గెలుపొందారు. అనేక సంవత్సరాల నుండి బీసీ ఉద్యమం చేస్తున్న ఆర్ కృష్ణయ్య పార్టీలకు అతీతంగానే ఎంబీసీ, బీసీ, డిఎన్టీ వర్గాలు అసెంబ్లీకి పంపినట్టు తెలుస్తుంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో దాదాపు 5 లక్షల ఓటర్లున్నారు. ఈ ఓటర్లలో ఎంబీసీ, బీసీ, డిఎన్టీ వర్గాలకు సంబంధించిన 50 నుండి 60 కులాల వారు ఈ నియోజకవర్గంలో ఉన్నట్టు తెలుస్తుంది. 60% అంటే 3 లక్షలకు పైగా ఓటర్లు ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా కుర్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు అధిక మొత్తంలో ఉన్నారు.